తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ది సంక్షేమం జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని ఆయన అన్నారు. మత్స్యకారుల కోసం 179 కోట్ల రూపాయలు, పులికాడు సరస్సు పూడికతీత, నియోజకవర్గంలో సీసీ రోడ్లు, కాలువల కొరకు మండలానికి 2 కోట్ల రూపాయలు చొప్పున 6 మండలాలకు 12 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. దీంతో జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, ఆంధ్ర రాష్ట్ర సర్పంచ్ అధ్యక్షుడు నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ నమస్కారం. మరి ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో మండలానికి 2 కోట్ల చొప్పున 12 కోట్ల రూపాయలు సీసీ రోడ్లైనా లేదా డ్రైన్లైనా ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో 24,000 కిలోమీటర్లు సుమారు 9,000 కోట్ల రూపాయలతో 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన ఘనత అటు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ గ్రామాల్లో కానీ 24,000 కిలోమీటర్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు. ఈ రోజు మళ్ళీ 2014 నుంచి 2019 వరకు వేశారే కానీ 19 నుంచి 24 వరకు ఒక్క మీటర్ కూడా సిమెంట్ రోడ్ ఇలా ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ మళ్ళీ తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దాని వలన ఈ రోజు మళ్ళీ మండలానికి 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఎన్ఆర్ చేస్తారు. ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు 179 కోట్లు మత్స్యకారులకి కూడికి తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరైందని చెప్పని తెలిసింది. ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం. మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాటు సరస్సు, ఆ పులికాటు సరస్సుని కూడికి తీసేదానికి 179 కోట్లు మంజూరు చేయడం, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండును కూడా సమపాలుగా తీసుకుపోయే ఘనత పరిపాలన దక్షత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనకబోయేటప్పుడు చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లే. ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పిన సూపర్ 6 అన్ని తీర్చా తప్పకుండా అమలు పరుస్తాడని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది. చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళప్పుడే ఇంకా సూపర్ 6 కార్యక్రమాలు తల్లికి వందనం అయితేమి, ఆడబిడ్డ నిధి అయితేమి, అదేవిధంగా గ్యాస్ సౌకర్యం అయితేమి, ఉచిత బస్సు సౌకర్యం అయితే ఇవన్నీ ఇంకా చేయలేదని చెప్పని గగ్గోలు చేసేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఆ విధమైన ఆవేశమైన నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఆశ తీసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని వాడు తెలియజేస్తూ, మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక శాంతియుత ప్రభుత్వం, సుభిక్షమైన ప్రభుత్వం, బడుగుల ప్రభుత్వం, అన్నదాతల ప్రభుత్వం కొనసాగుతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు. మరి ఏదేమైనా అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.